ముందుగా అందరికీ నమస్కారం చెప్తూ ఈ ఎవరు ఎందుకు సినిమా నా ఫస్ట్ సినిమా తెలుగులో. ఆల్రెడీ కన్నడలో ఒక 3 సినిమాలు చేశాను, గగనచుక్కి, సమర్థ, తాజా అటువంటి సినిమాలు 3 సినిమాలు చేశాను. తర్వాత ఇప్పుడు తెలుగులో ఈ మన వెంకటేష్ రెడ్డి గారు మా రిలేషన్, అంటే మా బావగారు ఫ్రెండు, అలా మాకు ఫ్రెండ్ అయ్యారు. రవీష్ ఇరూర్ గారు కూడా అలాగే నాకు వేరే ఒక సినిమాలో పరిచయం అయ్యారు, ఫ్రెండ్స్ అయ్యారు. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ అయిన తర్వాత ఏమైందంటే, సమర్థ అని ఒక సినిమా చేసేటప్పుడు వెంకటేష్ గారు మనము ఒక సినిమా చేద్దామంట అన్నారు. అప్పుడు ప్లాన్ చేసాము ఒక మూవీ చేయాలని, రవి గారితోనే చేద్దాం అనుకున్నాము. అందుకని ఈ సినిమా అయ్యింది ఎవరు ఎందుకు అని. ఈ సినిమా టోటల్ ఆంధ్రాలో కొన్ని హిందూపూర్, అనంతపూర్ ఇలా కొన్ని చోట్లని షూట్ చేసాము. సినిమాలో 3 పాటలు ఉన్నాయి. 3 పాటలు నేనే రాశాను, సాంగ్స్ 3 సాంగ్స్ నేనే రాశాను. అంతేకాకుండా ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్ మొత్తం రాస్తూ డైరెక్షన్ కూడా నేనే చేశాను. సో తర్వాత ఏది మనం షూటింగ్ చేసేటప్పుడు ఎన్నో, మీకు అందరికీ తెలుసు, షూటింగ్ చేసేటప్పుడు ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అన్నీ ఫేస్ చేస్తూ ఒక సినిమాని కంప్లీట్ చేయడం ఎంత ఒక కష్టం ఉంటుందని అందరికీ తెలుసు. ఆ కష్టాలు, నష్టాలు అన్నీ పడుతూ, సమస్యలను ఫేస్ చేస్తూ కూడా సినిమా కంప్లీట్ చేసి, ఇప్పుడు ఆల్రెడీ టోటల్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ చేసి రిలీజ్కి రెడీ ఉన్నాం. సెన్సార్ మరియు రిలీజ్ పెండింగ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్లో సెన్సార్ కంప్లీట్ చేసి ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో రిలీజ్ చేయాలనే ఒక ప్లాన్తో ఉన్నాము. అందరికీ నమస్కారం. ఐ డోంట్ నో తెలుగు టూ మచ్, సో కొంచెం మాట్లాడుతున్నాను. సో ఇన్ దిస్ మూవీ ఎవరు ఎందుకు నాకు ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు అండ్ మై డైరెక్టర్ గోవిందరాజ్ గారు అందరికీ నా ఛాన్స్ చెప్తున్నాను. అండ్ మై హీరో మిస్టర్ రవీష్ రోర్ బాగా ఎంకరేజ్ చేశారు. ఇన్ ద ఫిల్మ్లో 3 సాంగ్స్ ఉంది. 3 సాంగ్స్లో 2 పాట నేనే పాడాను. ఇన్ ద అప్లో యు హ్యావ్ సీన్ ద సాంగ్ నౌ అండ్ వన్ మోర్ ఇస్ సాంగ్ దేర్ దట్ ఈస్ ఆల్సో కమ్ అవుట్ వెరీ గుడ్. అండ్ వన్ డాబా సాంగ్ ఉంది. అండ్ 3 పాటలు నమ్మ డైరెక్టర్ రాశారు. ఎల్లరూ చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఎవ్రీవన్, నమస్కారం అందరికీ. తెలుగులో ట్రై చేస్తాను, కొంచెం మిస్ అయితే తిట్టకపోంది, తెలుగు బాగా రాదు నాకు, అండ్ మేనేజ్ చేస్తాను. ఓకే, అండ్ నమస్కారం అందరికీ. అండ్ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు ప్లేసెస్. అండ్ కమింగ్ టు ద మూవీ, ఇట్స్ జస్ట్ అ స్మాల్ ట్రై, ఒక చిన్న ప్రయత్నం మన టీం నుంచి. ఫస్ట్ టైం తెలుగులో చేసాము. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాము. మూవీ చూసిన తర్వాత మీరే చెప్పాలి. అండ్ ఇంకేమీ, అన్ని డైరెక్టర్ చెప్పారు మూవీ గురించి. 3 సాంగ్స్ అండ్ విలేజ్ నేటివిటీలో షూట్ చేసాము. ఫ్యూ డిఫరెంట్ సిటీస్ లైక్ అనంతపూర్, బళ్ళారి, ఇందుపూర్, హాసన్. సాంగ్స్ షూటింగ్స్ మెయిన్లీ సకలేష్పూర్లో జరిగింది. 2 సాంగ్స్ అక్కడే షూట్ చేసాము. అండ్ వాట్ ఎల్స్, కమింగ్ టు మై సెల్ఫ్, నేను బేసికలీ ఆస్ట్రేలియాలో ఉంటాను. వీళ్ళు ఎప్పుడు జాబ్ ఇస్తారో అప్పుడు వచ్చి నా పని చేసుకుని మళ్ళీ వాపస్ వెళ్ళిపోతాను నేను, అంతే. ప్రొడ్యూసర్ గారు ఎప్పుడు పిలుస్తారో అప్పుడు వస్తాను. ఇప్పుడు కూడా చూడండి, పొద్దున్న వచ్చాను నేను హైదరాబాద్కి, మెల్బర్న్ నుంచి డైరెక్ట్ ఇక్కడ వచ్చాను. ఆల్మోస్ట్ 36 అవర్స్ స్లీప్ లేదు. సో మేబీ ఐ లుక్ బిట్ టైర్డ్, ఏమి అపార్థంగా తీసుకోకండి, నిద్రం లేదు. 36 అవర్స్ అయింది. ఇప్పుడు నైట్ వాపస్ నేను మెల్బర్న్ వెళ్ళిపోతున్నాను. నైట్ ఫ్లైట్ ఇక్కడ నుంచి ఢిల్లీ ఉంటే ఢిల్లీ టు మెల్బర్న్. సో దట్స్ బిజీ షెడ్యూల్. సో టూ మూవీస్ కన్నడలో కంప్లీట్ అయింది నాది. ఇంకా 2 మూవీస్ షూట్ అయ్యి రిలీజ్ అవుతుందో లేదో తెలీదు. అండ్ దిస్ ఈస్ ద థర్డ్ వన్ విచ్ ఈస్ అఫ్ కోర్స్ ఫస్ట్ ఇన్ తెలుగు మూవీ నాది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వేదికను అలంకరించినటువంటి అమ్మగారికి, ఇక్కడ పెద్దలకు, ఆ తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ ఎవరు ఎందుకు, ఇంతకుముందు సాంగ్ చూసాము, ఎక్సలెంట్ ఉంది సాంగ్ అయితే. ఫర్దర్ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మా రెడ్డి అన్నగారికి ధన్యవాదములు. ఆ తర్వాత ఈ మూవీలో ప్రతి ఒక్కరు, ఆర్టిస్టులు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక అడ్వాన్స్గా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అయ్యి
మరిన్ని మూవీస్ మా అన్నగారు తీయాలని చెప్పేసి అని, నా సపోర్ట్ అన్నగారికి కూడా ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అని హృదయపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరు ఎందుకు చిత్ర యూనిట్ సభ్యులందరికీ కూడా, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన వాళ్ళు నా గురించి కొంచెం ఎక్కువ చెప్పారు కాదు. నా పేరు శ్రీరామచంద్ర శాస్త్రి, నేను గుంటూరులో ఉంటాను. 1976 నుంచి కృష్ణరాజు ఫ్యాన్స్గా ఆ కుటుంబానికి పరిచయం అయ్యాను. తర్వాత చాలా కాలం ఉన్నాము. ప్రభాస్ వచ్చిన తర్వాత ప్రభాస్ని కూడా వాళ్ళ నాన్నగారు సూర్యనారాయణరాజు గారి ఒక కోఆపరేషన్ తోటి కొంతకాలం నేను కూడా చేశాను. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం అయితే ప్రభాస్ని ఎప్పుడు కూడా అభిమానిగా చూడలేదు. మా కృష్ణరాజు అభిమానులందరూ కూడా ప్రభాస్ ఒక మా కుటుంబంలో మా అబ్బాయి లాంటి వాడని ఆ రోజు అనుకున్నాము. అదే మేము పాటిస్తున్నాము అని గమనించవలసిందిగా వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు ఈ చిత్ర నిర్మాత విషయానికి వచ్చేటైతే, అతను ప్రభాస్ ఫ్యాన్స్, ఇందుపూర్లో ఆయన ప్రభాస్ ఫ్యాన్స్ ఆర్గనైజ్ చేసేవాడు. మొదటి నుంచి కూడా ప్రభాస్ నటించిన 2వ సినిమా 3వ సినిమా నుంచి అప్పటి నుంచి పరిచయం నాకు ఇందుపూర్తో, నాకు కూడా వేరే అనుబంధం ఉంది ఇందుపూర్తో. ఆ పరిచయంతో 4 రోజుల ముందు ఫోన్ చేసి ఇట్లా పెడుతున్నామండి, మీరు రావాలి, అదేవిధంగా మీరు మేడం గారికి కూడా చెప్తే బాగుంటుందని అన్నారు. నువ్వు మాలో వ్యక్తివి కాబట్టి డెఫినెట్గా చెప్తా ఉన్నాను, మేడం గారు చెప్పగానే వెళ్ళి కలిశారు, ఓకే అన్నారు. చాలా సంతోషం మేడం గారు ఈ విషయాన్ని గురించి. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా మిత్రుడు నిర్మాతకి సినిమా తీయడం అనేది ఈ రోజుల్లో చాలా ఈజీ, కానీ ఆ సినిమాను బతికించుకోవడం అనేది చాలా కష్టం. ఆ బతికించుకోవడానికి ఏమి చేయాలి అనేది గతంలో సినిమాలు తీసిన వాళ్ళు, రిలీజ్ చేసిన వాళ్ళు పరిస్థితిని ఒకసారి గమనించి సరైన డేట్ చూసి ఆ లోటు బాటను సవరించుకొని రిలీజ్ చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి, మీకు తగిన ఆదాయం వస్తుంది, ప్రేక్షకుల్లో మీకు మరో గుర్తింపు వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేగాని అదేవిధంగా మీ సినిమాలో కొత్త టెక్నీషియన్స్ అంతా ఉన్నారు, వాళ్ళు ఉండడం కాదు, వాళ్ళకి వాళ్ళ ప్రదేశాల్లో మీరు సరిగ్గా వాళ్ళ యొక్క ఫోటో వేసి ఫ్లెక్సిల్ ఏర్పాటు పబ్లిషింగ్ చేసుకొని ముందు వాళ్ళు ఉండే నివాస జిల్లాల్లో మీరు ఒక ఓపెనింగ్స్ బాగా వచ్చేట్టు చూసుకోవాలి. ఆ సినిమాకి తగ్గ ప్రచారం చేసుకుంటేనే మీకు దానివల్ల వాళ్ళకే పేరు వస్తుంది, మీకే పేరు వస్తుంది. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి, కానీ నువ్వు ఒకసారి గమనించి ప్రొడ్యూసర్ గారు ఆయనకి సంబంధించిన ఇతర మిత్రులందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, మనం సినిమా చేశాము, దాన్ని రిలీజ్ చేసిన 3 నెలల ముందు నుంచే ఎంతో కష్టపడాలి. కష్టపడితే దాని ప్రతిఫలం అనేది మీకు 3 రెట్లు తగ్గుతుంది. కష్టపడికి ఏదో ఇంట్లో కూర్చొని పేపర్ పెట్టడం లేకపోతే ఏదో టీవీ ప్రకటిస్తే రాదు. కొత్త సినిమాలు మీకు తెలుసు గతంగా, మీకు అనుభవం ఉంది కాబట్టి చూపించాం కాబట్టి ఎలా ఏంటి అనేది జాగ్రత్త చేసుకొని మీరు విజయం సాధించి మరి కొన్ని సినిమాలు తీయాలని చెప్పేసి కృష్ణరాజు గారి అభిమానులు అందరి తరఫున, అదే ప్రభాస్ గారి అభిమానులు అందరి తరఫున కూడా మేము అందరి తరఫున కూడా తెలియజేస్తాం. మేము పిలవగానే వచ్చినటువంటి మన రెబల్ స్టార్ కృష్ణరాజు గారు, సతీమణి గారు, శ్యామలాదేవి గారు, నెక్స్ట్ మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు, వాళ్ళ పెద్దమ్మగారు, ఆవిడ చాలా మేము ఎలాగని చాలా అభిమానంగా, మా ఒక్క ఊరులోనే మేము అంతాను, ఒక జిల్లా వాళ్ళమే, అందువల్ల ఎలాగని చాలా బాగా చూశారు ఇంటి దగ్గర, అభిమానం మాకు అక్కడే కనిపించిందండి. ఆవిడ వచ్చింది మాకు చాలా 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 ఆనందంగా, ఇంకా మాటల్లో చెప్పలేము అంత ఆనందం ఉంది మాకు, అందరికి టీం అందరికీను. అలాగే మా ప్రశాంత్ కుమార్ గారు, అన్నయ్య గారు, ఆయన వచ్చినందుకు, ఆయన ఎప్పుడు నేనంటే చాలా అభిమానం ఆయనకి, ఆయన వచ్చినందుకు పిలవగానే ఆయన వచ్చినందుకు చాలా అభిమానం ఉంది నాకు, చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ మన శాస్త్రి గారు, ఈయన కూడా పిలవగానే వచ్చారు, మాకు అన్ని విధాలుగా సహకరించారు శాస్త్రి గారు, మా టీం అంతా బాగా సహకరించారండి అంతాను. నెక్స్ట్ మా తమ్ముడు ఎవరు వెంకటరెడ్డి ప్రొడ్యూసర్, దీనికి నేను క్రో ప్రొడ్యూసర్ అండి, చెప్పాడు సినిమా అన్నయ్య గారు ఇలా తీద్దాం అనుకున్నానంటే వెనకాతలుండి నేను తీ ఇబ్బంది ఏమీ లేదని చెప్పి జాగ్రత్తగా సహకరించి అన్నీ చేసి పెట్టానండి. అయితే నేను చాలా స్టోరీ లాగా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది కనుక నేను అంగీకరించి చేయించానండి. అయితే మీ అంతా మీ మీడియా మిత్రులంతా సహకరించాలని కోరుతున్నాను, ఏ చేసినా మీ వల్ల జరుగుద్ది, మా వల్ల కాదు, తీయడం వరకే మా బాధ్యత, చేసే బాధ్యత మీది.
మన పిఆర్ఓ వీరబాబు తమ్ముడు నాకు ఎప్పటి నుంచో తెలుసు. వీరబాబుకి చెప్పి చెప్పగానే ఇదంతా కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వీరబాబుకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రికల్ ప్రింటింగ్ మీడియా వాళ్ళ సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మొట్టమొదటిసారిగా చిత్రం నిర్మించి పోస్టర్ రిలీజ్ చేయాలని మా దైవ సమానులైన కృష్ణంరాజు గారి మరియు మా రెబల్ స్టార్ ప్రభాస్ గారి పెద్దమ్మ అయినటువంటి, మాకు కూడా పెద్దమ్మ అయినటువంటి శ్యామలాదేవి గారికి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఈ సినిమా కర్ణాటకలో ఆంధ్రలో షూటింగ్ చేయడం జరిగింది. ఎందుకు సారీ ఎవరు ఎందుకు విటి ఎంటర్ప్రైజెస్ ద్వారా ఈ సినిమా కథ మేము మామూలుగా అనుకున్నప్పుడు కర్ణాటకలో ఒక సెన్సేషనల్ న్యూస్ ఉంది. ఆ సెన్సేషనల్ న్యూస్ నుండి ఒక ఇష్యూ తీసుకొని ఆ ఇష్యూ ఒక కుటుంబంలో ఏదన్నా జరిగితే ఆ కుటుంబాలు ఎలా శిథిలమవుతాయనే ఒక కాన్సెప్ట్తో మేము సినిమా ఫ్యామిలీ మరియు థ్రిల్లర్ సినిమాగా చేశాం. ఈ సినిమాని దర్శకత్వం వహించిన మా స్నేహితుడు ఎస్జీఆర్ గారికి, ఆస్ట్రేలియాలో ఉండి కూడా మేము ఎంతోగంత రెమ్యునేషన్ ఇస్తామంటే వచ్చి మూడో చిత్రం తెలుగులో చేస్తున్నావు, మొదటిగా మా తెలుగు అభిమానుల దృష్టిలో పడాలంటే నువ్వు మా సినిమా చేయని అడుక్కోవడం, ఆయన కూడా మమ్మల్ని అలాగే రిసీవ్ చేసుకొని ఆస్ట్రేలియా నుండి మేము పిలిచినప్పుడల్లా వచ్చిపోవడం, మాకే ఇంత ఈ సినిమాకు కావాల్సిన మ్యూజిక్, ఈ మ్యూజిక్ని దగ్గరుండి మంచి ట్యూన్స్ ఇచ్చి సాంగ్ కూడా సింగింగ్ కూడా అతనే చేసి మా విజయంలో అర్థం సగమైన సతీష్ అన్న గారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అలాగే నన్ను ఆశీర్వదించుకోవడానికి వచ్చిన ఇక్కడ శాస్త్రి గారికి, ప్రసన్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా మేము సినిమా చేస్తున్నప్పుడు ఇక్కడ ఎలా ప్రెస్ మీట్ పెట్టాలో తెలీదు, ఎలా చేయాలో కూడా మాకు తెలియనప్పుడు వీరబాబు గారు మాకు ఒక అన్నలాగా మాకు ముందు నడిపించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ చిత్రాన్ని రెండు మూడు నెలలు రిలీజ్ చేయబోతున్నాం. మీరు ప్రింట్ మీడియా వాళ్ళు కూడా, ఎలక్ట్రికల్ మీడియా వాళ్ళు కూడా సహకరిస్తారని కోరుకుంటున్నా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రసన్నం, విటి ఎంటర్ప్రైజెస్, ఎవరు ఎందుకు చూసాం లిరికల్స్, అది చూసాం. లిరిక్ చాలా బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు, ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు. టైటిల్ కూడా ఎవరో ఎందుకు అంటే ఒక క్యాచీ టైటిల్. అయితే ఇది వస్తున్నప్పుడు ఆ పోస్టర్ సైజ్ చూసా, దాంట్లో దివంగత కృష్ణరాజు గారని పెట్టారు. దయచేసి భౌతికంగా కృష్ణరాజు గారు మనతో లేకపోయినా కొంతమంది వ్యక్తులు ఉంటారు, ఒక ఎన్టీ రామారావు కానీ, ఒక కృష్ణరాజు గారు కానీ, లేకపోతే ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, ఘంటసాల గారు కానీ, ఇట్లా చరిత్ర పురుషులు ఎప్పుడు కూడా భూమి ఆకాశాలు సూర్యచంద్రులు బతికున్నంత వరకు వాళ్ళు బతికున్నట్టే లెక్క. వాళ్ళని దయచేసి దివంగతులని కానీ ఇంకోటి కానీ అనద్దు. వాళ్ళు ఎప్పుడు బతికే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు మనతో మమేకమయ్యే ఉంటారు. ఇప్పుడు మనకు ఎదురుగుండా చూస్తే కృష్ణరాజు గారి ఫోటో నవ్వుతా కనబడుతుంది, అంటే ఆ ఫోటో వీళ్ళని ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంది. అందుకని డెఫినెట్గా కృష్ణరాజు గారు, శ్యామలాదేవి గారు, ఒక రోజున మేము చదువాడ శ్రీనివాస గారు కొల్లూరులో కలిసి ఉన్నప్పుడు ఆయనకి రామారావు గారితో ఉన్న అనుబంధం అన్ని చెబుతూ, రామారావు గారు కృష్ణరాజు గారిని ఎలా ఎంకరేజ్ చేశారు, ఎలా ఈవెన్ కృష్ణవేణి సినిమా అప్పుడు అందరూ కాంట్రవర్సీ ఉంటే రామారావు ఒక్కళ్ళే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పి ఆశీర్వదించడం కానీ, అసలు కృష్ణరాజు గారు మొదటి పరిచయం నుంచి ఎలా ఎలా చేశారని కానీ ఆయన కృష్ణరాజు గారు చెప్తుంటే, ఒక కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయడంలో కృష్ణరాజు గారు ఎప్పుడు ముందుంటారనేది ఒక క్లారిటీగా అర్థమైంది. ఇవాళ అదే కృష్ణరాజు గారు అంటే ఫ్యాన్స్గా వాళ్ళు ప్రొడ్యూసర్ అయితే అయ్యి ఉండొచ్చు, మా శాస్త్రి గారు కూడా అభిమానంతో ఆయన అభిమానిగా అటెండ్ అయినా, సో శ్యామలాదేవి గారు డెఫినెట్గా వచ్చి ఒక కొత్త ప్రొడ్యూసర్స్కి వీళ్ళందరికీ ఆ కృష్ణరాజు గారి స్ఫూర్తితో, ఆ కృష్ణరాజు గారి ఆశయాలతో మీరు కొంచెం కంటిన్యూగా వచ్చి ఆశీర్వదిస్తూ ఉంటే కొంచెం మా కెమెరాలు స్టాండ్లు కూడా ఎక్కువ వస్తాయమ్మా, మీరు వస్తే ఆ సినిమాకి ప్రాపర్ ప్రమోషన్ కూడా వస్తుంది. సో మీరు వచ్చి ఆశీర్వదించితే మీతో జనరల్గా ఏంటంటే భార్యాభర్తలు శివుడు పార్వతి అంటే చెరి సగం అంటారు, సో మీలో సగం మీరు వస్తున్నారు, మీతో పాటు మీ సగం కృష్ణరాజు గారు కూడా ఉండి ఆశీర్వదిస్తున్నట్టుగా మేము ఫీల్ అవుతాం. డెఫినెట్గా మీరు ఇంకా
ముందు ముందు ఎంతోమందిని కూడా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ సాధించాలి. కష్టపడి ఇప్పుడు ఆయనేమో 36 గంటలు జర్నీ చేసాను, నిద్రలేదు, అయినా వచ్చాను మళ్ళీ నైట్ వెళ్ళిపోతాను అనేది ఒక హీరోగా ఆయన చూసుకున్న, ఇక్కడ సాంకేతిక నిపుణులను చూసుకున్న అందరూ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చాడు, అందరూ కూడా వీళ్ళందరూ కలిసి ఎంతుండి వాళ్ళ మా వీరబాబు కొంచెం ఏదో పిఆర్ఓగా ఏదో చేశాను కాకుండా కొంచెం ఓన్ చేసుకున్నట్టుగా ఇదేదో తన సొంత ప్రాజెక్ట్ లాగా కష్టపడ్డాడు. సో ఇంతమంది ఉండారు. ఇక మా ప్రసాద్ రెడ్డి గారిని చెప్తే మా రాడికల్, మా సినిమా ఫీల్డ్కి రెబల్ స్టార్ కృష్ణరాజు అయితే ఆయన మాకు రాడికల్ క్యాండిడేట్. ఆయన సెన్సార్ ఆఫీస్లో సెన్సార్ లంచాల మీద సెన్సార్ ఆఫీసర్ నేను సెన్సార్లో చూసేవాళ్ళని కూడా సిబిఐకి పట్టించి జైలుకు పంపించిన క్యాండిడేట్. సో అది ఒక రెబల్ స్టారు సత్యమణికి ఆవిడ ఆశీస్సులు అంటే వన్ ఆఫ్ ది కో ప్రొడ్యూసర్గా ఆయనేమో రాడికల్, ఇంతమంది ఉండారు. సో ఇవన్నీ అంత అందటో వీళ్ళు మామూలు కాదు, మామూలు జిల్లా వాళ్ళు, ఒకటే జిల్లా వాళ్ళు అంట. మళ్ళా శ్యామలాదేవి గారు ఇప్పుడు మొన్న కూటమి గెలుపులో చాలా చోట్ల ఆవిడ ప్రచారం చేసి ఇవాళ శ్రీనివాస వర్మ గారు ఒక సెంట్రల్ మినిస్టర్ అవటానికి కానీ, ఒక రఘురామకృష్ణరాజు గారు ఉండి శాసనసభ్యుడు అవటానికి కానీ, కూటమి ఇవాళ విజయం సాధించడానికి కూడా ఆవిడ వంతుగా ఆవిడ డెఫినెట్గా అన్ని చోట్లకి వెళ్ళి ఆవిడ సాయం చేయడం జరిగింది. అలాగే ప్రమాణ స్వీకారానికి కూడా దగ్గరుండి ఆవిడ ఆశీర్వచనాలు కూడా అందించడం జరిగింది. సో ఇలాంటి ఆశీర్వచనాలు ఉంటే డెఫినెట్గా ఇప్పుడు ఎవరు ఎందుకు కూడా కూటమి సక్సెస్ లాగానే ఇది కూడా సక్సెస్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ఆవిడ ఇంకా కంటిన్యూగా ఇంకెంతోమందికి ఆశీర్వచనాలకి ముందుకు రావాలని కోరుకుంటూ, ఇది మనస్ఫూర్తికి ఇట్టవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్రసన్న కుమార్ గారు, థ్యాంక్ యూ అందరికీ. ఈరోజు ఫిల్మ్ ఛాంబర్లు రాగానే ఎంతోమంది మహానుభావులు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణరాజు గారు, ఎంతోమంది అమరవీరులు, ఎంతోమంది అమరవీరులు ఇక్కడ ఆసీనులైనట్టుగా అనిపిస్తుంది నాకు వారందరినీ చూస్తుంటే. వారందరూ మహానుభావులు. ప్రసన్న గారు అన్నట్టుగా వారికి మరణం లేదు, వారంతా కూడా అమరదీపమే వెలుగుతారు ఇప్పుడు కూడా. ఇట్లని ఛాంబర్లో మీరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు ప్రొడక్షన్లో వీరంతా ఇక్కడ వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టడం, ఫస్ట్ వాళ్ళు ఇక్కడే దీన్ని ఓపెన్ చేయటం అంటే ఆల్రెడీ వాళ్ళు మన ఛాంబర్తోనే కాదు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో భాగస్వామి అయిపోయినట్టేవారు. ఇక్కడికి వచ్చిన నన్ను ఇక్కడికి ఆహ్వానించేటటువంటి మా కాకినాడ వాస్తవాలు, కాకినాడ అంటేనే మాకు ఎంతో ఆనందం. ఎందుకంటే ఫస్ట్ కృష్ణరాజు గారు అక్కడి నుంచే ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి కూడా మేము ముందు కాకినాడ ప్రజలకి, వాళ్ళకి ముందు అవకాశం ఇచ్చాకే కృష్ణరాజు గారు మేము అటు వెస్ట్ గోదావరి వారు అందరికీ అవకాశం ఇచ్చాము. ఈ రోజుకి కూడా వారితో మాకు అంత అనుబంధం. వారు నిన్న రావటం వెంకటరెడ్డి గారు, అలాగే డైరెక్టర్ గోవిందరాజు ఎస్జీఆర్ గారు, ఎస్జీఆర్ గారు వీరందరూ ఆహ్వానించడం తప్పకుండా నేను వస్తానని చెప్పాను. అలాగే మాతో పాటు కృష్ణరాజు గారికి 50 సంవత్సరాల నుంచి ఆయన ఫ్యాను కాదు, ఎంత బిగ్ ఫ్యాన్ అంటే ఇంకా మా కుటుంబ సభ్యుడు మా శాస్త్రి గారు ఆయన ఆధ్వర్యంలో ఎంతోమంది ఫ్యాన్స్ని ఎంతోమంది తయారు చేశారు. ప్రతి ఒక్కరికి వెన్నుముక ఈ రోజుకి మా శాస్త్రి గారు అంటే గుంటూరు, వారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది, తప్పకుండా వస్తానని చెప్పాను నేను. ఈరోజు ప్రభాస్ ఫ్యాన్గా మా వెంకటరెడ్డి గారు అంటే ఎంత గర్వంగా ఉంది అంటే, ప్రభాస్ గారు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఆయన ఫ్యాన్స్లో ఒక ఫ్యాన్ ప్రొడ్యూసర్ అయ్యి సినిమా తీస్తున్నాడు అంటే చాలా గర్వంగా ఉంది. కంగ్రాచులేషన్స్ అంటే ఫ్యాన్స్లో కూడా ఒక ప్రొడ్యూసరు, ఒక డైరెక్టరు, ఒక యాక్టర్ కూడా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఆశీర్వదిస్తున్నాను, మా ఫ్యాన్స్ అందరికీ. ఎందుకంటే వాళ్ళంత నమ్మకంతో మా వెనుక ఉండి ఒక హీరోని ఆ లెవెల్కి తీసుకెళ్ళి అంత దన్నుగా ఉంటారు వారు. ఎందుకు ఎప్పుడు కూడా కృష్ణరాజు గారికి ఫ్యాన్స్ అంటే ఒక ఫ్యాన్స్లా చూసేవారు కాదు ఆయన. వాళ్ళందరినీ కూడా ఎప్పుడు కూడా సొంత మనుషులుగా
కుటుంబ సభ్యులుగానే చూసేవారు. ప్రసన్న గారికి అందరికీ తెలుసు ఈ సినిమా ఎవరు ఎందుకు చిన్న స్టోరీ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మంచి మెసేజ్ ఉంది ఇందులో, చాలా నాకు చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా ఈ మెసేజ్ అందరికీ నచ్చుతుంది. అలాగే హీరో ఎన్ఆర్ఐ అయ్యండి అంటే సినిమా మీద ఫ్యాషన్ అన్నమాట. సినిమా తీయాలని సినిమాలో యాక్ట్ చేయాలని ఆ ఫ్యాషన్ లేకపోతే ఎవరు చేయలేరు. కష్ట నష్టాలు ఎవరు అసలు అందులో సినిమా తీయాలి అని సినిమా ఇష్టం మీద ఉన్నవారు ఎంత ఖర్చుకైనా వెనకాడరు. మా ప్రసాద్ రెడ్డి గారు అదే అంటున్నారు, మేడం మేము సినిమా పిచ్చోళ్ళమే, సినిమాల కోసం ఆస్తులైనా అమ్మేస్తూ ఉంటున్నారు ఆయన అంతా. వీళ్ళందరూ కలిసి వెంకటరెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు, అలాగే మా డైరెక్టర్ గారు ఎంతో గొప్పగా ఈ సినిమా ఆయనే స్టోరీ పాటలు రాసేవంటున్నారు, లిరిక్ డైలాగ్స్ అన్నీ ఆయన అంటున్నారు. ఆయన ఎంతో అద్భుతమైన డైరెక్టర్ అనిపిస్తుంది నాకు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, అవటమే కాదు వారు అన్నట్టుగా మీడియా మిత్రులు అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, సినిమా బాగుంది, సినిమాలో కంటెంట్ ఉంది, ఒక మెసేజ్ ఉంది అంటే తప్పకుండా ప్రతి సినిమాని కూడా మనం నిలబెట్టాలి. ఎందుకంటే ఆయన పెద్ద ప్రభాస్ గారు ఫ్యానే కాదు, మొత్తం అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరినీ కూడా ఎంతో బాగా ఆయన ఎంకరేజ్ చేస్తారు. మా వెంకటరెడ్డి గారు ఆయన ప్రొడ్యూసర్ అయ్యారంటే చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం నేను ప్రభాస్ గారు ఒక ఫ్యాను ప్రొడ్యూసర్ అయ్యి సినిమా తీస్తున్నారు అంటే చాలా గర్వంగా ఉంది. కృష్ణరాజ్ గారు కూడా చాలా గర్వపడుతున్నారు. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, ఆరు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో ఎన్నో తీయాలి, ప్రజలకు కూడా మంచిగా ప్రజలకు మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే మా వీరబాబు ఆయన ఎప్పటి నుంచో మనకి బిల్లా సినిమా ఏంటి మన ఎన్నో సినిమాలకి ఎన్నంటూ ఉండి ఎంతో సహాయం చేస్తాడు వీరబాబు. దీనికి పిఆర్ఓగా ఉండటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రసన్న గారు అన్నట్టుగా కృష్ణరాజు గారు ఎప్పుడు పిలిచేవారు చిన్న పిన్న పెద్ద అని చూసేవారు కాదు. అతను వచ్చి అతనికి నేను హెల్ప్ అవుతాను అంటే ఎక్కడికైనా వెళ్ళేవారు, ఆశీర్వదించేవారు, వచ్చేవారు. అలాగే కృష్ణరాజు గారు యొక్క నమ్మకమే కాదు ఆయన యొక్క లెగసీని కంటిన్యూ చేస్తూ నేను కూడా మన ప్రసన్న గారు అన్నట్టుగా తప్పకుండా ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా నేను అండదండలు అందిస్తానని కూడా చెప్తున్నాను ఈ విధంగా మీ అందరికీ. ఈ సినిమా మీ అందరూ పెద్ద హిట్ చేయాలి. ఇప్పుడే చూశాను సాంగ్ కూడా రిలీజ్ చేశారు, చాలా బాగుంది లిరిక్. డైరెక్టర్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేశారు. మీరు చాలా రోజుల తర్వాత ఎంతో ఆహ్లాదకరంగా యూత్కి అంతా నచ్చేటట్టుగా ప్రేమ కావ్యాన్ని చాలా బాగా ఆయన పాడటం జరిగింది. లిరిక్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, మళ్ళీ 100 రోజుల పండుగ అందరూ ఇలా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మీడియా మిత్రులకి ఏంటి ఇక్కడికి వచ్చిన వీళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను నేను. అలాగే ఇంకొకసారి మా చాలా బాగున్నాడు బాబు మూవీలోని రవికి కూడా ఇంకా మంచి మంచి పెద్ద హీరో అవ్వాలి ఈ సినిమాతో. ఇంకా ఎన్నో సినిమాలకు అతనికి ప్రొడ్యూసర్లు ఏంటి డైరెక్టర్లు ఏంటి అబ్బాయి కోసం వెయిట్ చేయాలని కూడా నేను ఆశీర్వదిస్తున్నాను అబ్బాయిని. శృతి కూడా నా దీవెనలు ఇస్తున్నాను అందరికీ. ఇంకొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.